అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు లోకేషు బ్రాహ్మిణి భువనేశ్వర్ ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పాలు పోసేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఏమో ఇంకా పేదరికంలోనే ఉన్నారు వాటిని దోచుకుంటున్న హెరిటేజు చంద్రబాబు నాయుడు భువనేశ్వరి బ్రాహ్మిణి లోకేష్ ఎట్లా కోటీశ్వర్లు అయ్యారో ఒకసారి మాకు చెప్పాలి చెప్తే మా రైతులు కూడా కోటీశ్వర్లు అవుతారుగా రెండు ఎకరాలున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంత కోటీసుడు అయ్యాడు అంటే ఎంత అవినీతి చేశాడో మా జిల్లాలో అందరికీ తెలుసు కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆయన చావు తప్పి కన్నులొట్టబోయే విధంగా ఆ జిల్లాలో వాళ్ళకి అవమానం జరగటం మనం చూస్తూనే ఉన్నాం రెండోది ఇసుక దొంగల్ని చందనం దొంగల్ని పక్కన పెట్టుకొని లోకేష్ మాట్లాడుతుంటే చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి అని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే వాడి పక్కన ఎవడైతే గెలిపించమని వాడిని అడుగుతున్నాడో నా మీద నించున్నోడిని వాడు ఏ విధంగా ఇసుకను దోచేసుకొని ఎర్రచందనాన్ని దోచేసుకొని ఏ విధంగా లిక్కర్ దొంగల్ని తనతో పెట్టుకొని వాళ్ళ నాన్న ఓడిపోవటానికి కూడా కారణమైన వ్యక్తి వాడిని గెలిపించమంటే జనాలు నవ్వుకుంటున్నారు సో అవినీతి గురించి మాట్లాడడానికి నీకు నీ కుటుంబానికి అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఏ కేసు పెట్టినా స్టేలు తెచ్చుకొని ఎస్కేప్ అవుతున్న మీకు ఇంకొకరి మీద నిందేసేదానికి అర్హత లేదు సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాన్నకి ఎలాగూ లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే సీబీ ఎంక్వైరీకి రెడీగా ఉన్నావా నా ఆస్తుల మీద నీ ఆస్తుల మీద సీబీ ఎంక్వైరీ చేయిద్దాం ఎవరిది అవినీతి ఆస్తులు ఎవరు కష్టపడి పని చేసి షూటింగ్ చేసుకొని సంపాదించి కట్టుకున్నారో అర్థమైపోతుంది ఒక్క మా ఇల్లు నగిరిలో ఉన్న ఇంటికి హైదరాబాద్లో ఉన్న మీ ఇంటికి ఏ విధంగా డబ్బులు వచ్చాయి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే చాలు ఈసారి వచ్చిన ఇరవై మూడు కూడా నెక్స్ట్ రావు జీరోకి వెళ్ళిపోతారు అది అర్థం చేసుకోండి ఏదో మాట్లాడేశానని అసలు దాదాపుగా ముందు రోజు ఏడు నుంచి ఈవినింగ్ ఆరు వరకు కూర్చున్న నీకు ఒక నాలుగు మాట్లాడలేదు చక్కగా మాట్లాడటం కూడా చేతగాల ఆడెవడో రాసి ఇచ్చాడు పక్కన ఒక కరోనా ఫేస్ గాడు నా మీద నించున్నాడు వాడిచ్చిన స్క్రిప్ట్ని వంద సార్లు చూసినావు ఒక లైన్ చెప్పడానికి మీరు చెప్పినంత మాత్రాన అక్కడ ప్రజలు ఎవరు నమ్మేసిపోరు ఎందుకంటే మీ ప్రభుత్వం ఏం చేసింది ఈరోజు జగన్ అన్న ప్రభుత్వం ఏం చేసింది ఎమ్మెల్యేగా నేనేం సర్వీస్ చేస్తున్నానో ప్రజలందరికీ తెలుసు నిజంగా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే లేదా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మేనిఫెస్టో ఎత్తుకొని నువ్వు రా మా మేనిఫెస్టో ఎత్తుకొని నేను వస్తాను ఎవరికి ఏం ఉపయోగం జరిగింది ఎవరికి ఏం అభివృద్ధి జరిగింది ఎవరికి ఏమి సంక్షేమం అందిందో క్లియర్ కట్గా తెలుస్తుంది అలాగే నగిరిలో ముప్పై నలభై ఏళ్ళుగా వాళ్ళేం చేశారు ఈ మూడున్నర సంవత్సరాల్లో నేనేం చేశాను అనేది కూడా మనం డిస్కషన్కి ఎక్కడికి పిలిచినా నేను రెడీగా ఉంటాను మీరు సాయంత్రం అయితే చాలు మీరు మీ అన్నదమ్ములు అందరూ కలిసి వచ్చినటువంటి అక్రమ సంపాదనని వాటాలు వేసుకుంటున్నారని చెప్పి ఒక విమర్శ చేశాడు అంతేకాకుండా ప్యాలెస్లు ఉన్నాయి మీకు ఎక్కడికక్కడ ప్యాలెస్లు ఉన్నాయని చెప్పేసి మీ పైన విమర్శ చే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేసినట్టు మీ పైన కూడా విమర్శ అదే అంటున్నాను కదా మాటలే సరిగ్గా మాట్లాడటం రాదు ఎవడో రాసి ఇచ్చింది చూసి వందసార్లు చదువుతున్నాడు ఈరోజు పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది ఆ రకం అయిపోయింది లోకేష్కి ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకిస్తే వాళ్ళ అమ్మ ఎతకపోయి హెరిటేజ్లో పెడుతుంది అంటే రోజు ఈ నలుగురు ఎట్లయితే వీళ్ళు పంచుకున్నారో అలాగే అందరు పంచుకుంటున్నారేమో అని అనుకుంటున్నారు దానివల్లే వాళ్ళు అలా అనుకుంటున్నారు అదికే అంటున్నా కదా నా ప్యాలెస్ నీ ప్యాలెస్ నువ్వు రాష్ట్రాన్ని దోచుకొని కట్టుకున్నది అందుకే కనీసం ఎవరిని కూడా నీ పార్టీలో నుంచి ఆ గృహప్రవేశానికి కూడా పిలవలేదు అంటే మీకు ఎంత భయం ఉందో ఎక్కడ బయటపడిపోతుందో పడిపోతుందో వీళ్ళు దోచుకున్నది దాచుకున్నది అనేది మీకుంది నేను అన్ని పార్టీలని ఈవెన్ శంగారెడ్డి గారిని కూడా పిలిచాను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్ని పార్టీల వాళ్ళని నా ఇంటి గృహప్రవేశానికి పిలిచాను అందరికీ గౌరవించి బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపించాను ఎందుకంటే నేను కష్టపడి షూటింగ్లో సంపాదించిన డబ్బుతో నేను కట్టుకున్నాను కాబట్టి నేనేం భయపడలేదు ఊరంతా పిలిచి భోజనం పెట్టి పిలిచా కాబట్టి ఏదో చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే ఈరోజు నా ఇన్కమ్ ట్యాక్స్ నేను ముప్పై ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా నేను ఏం సంపాదించాను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను ఏమేం ప్రాపర్టీలు కట్టాను అంతా ఓపెన్గా ఉంది మీ మీరు మీ అమ్మ మీ నాన్న మీరేం సంపాదించారు మీకు ఎలా డబ్బులు వచ్చినాయి मेरे इनकम टैक्स कटारो वो सारी चूदा तेड़